హాయ్ హలో నమస్తే అందరికి. నా పేరు డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లోకి వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ లింగములు. లింగములు ఏం సార్? లింగములు అనేటువంటిది ఏంది? శివలింగాల ఏ కాదు, లింగములు అని అంటే వాచకములు అని అర్థం. వాచకములు వాచకములు ఈ వాచకాలకు సంబంధించి అంటే ఈ లింగములకు సంబంధించి మొత్తము మూడు రకాలు. ఒకటి పులింగం, పుంలింగం అని అంటారు. తర్వాత స్త్రీలింగం, మూడవది నపుంసకలింగం. మరి పుంలింగం అని అంటే ఏంది, స్త్రీలింగం అంటే ఏంది, నపుంసకలింగం అని అంటే ఏందో చూడాలి. ఈ పుంలింగానికి అసలు పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అనేటువంటి సంస్కృతం, తెలుగులో మహద్వాచకం అని పేరు. మహద్వాచకం స్త్రీలింగానికేమో మహతీవాచకం అని పేరు, నపుంసకలింగానికేమో అమ్మహద్వాచకం అనేటువంటి పేరు. అమ్మహద్వాచకం అదే క్లీబసమము అని కూడా అంటారు. అమ్మహద్వాచకం అమ్మహద్వాచకము రైట్. మరి పురుషుల గురించి, పురుషులు వాటి విశేషణాలను తెలిపేటువంటిది ఏమో పుంలింగం. ఈ పుంలింగాలకే ఇంకొక పేరు ఉన్నది. ఈ అంటే పురుషులు వారి యొక్క విశేషాలను తెలిపేటువంటి వాటికి ఇంకొక పేరు ఉంది, అదే మహత్తులు. మహత్తులు మహత్తులు తావత్ ఇక్కడ. ఈ స్త్రీలింగాలకు సంబంధించినటువంటి వాటి తెలియజేసేటువంటి వాటికి ఏమో మహత్తులు మహత్తులు మహత్తులు. ఈ నపుంసకలింగానికి తెలియజేసేటువంటి వాటికి ఏమో అమ్మహత్తులు అమ్మహత్తులు. ఓకే, మరి పురుషులు వారి యొక్క విశేషణాలు తెలిపేటువంటి దాన్ని పుంలింగాలు లేదా మహద్వాచకాలు అని అంటారు. స్త్రీలు వారి యొక్క విశేషణాలు తెలిపే స్త్రీలింగము లేదా మహతీవాచకం అని అంటాము. మరి నపుంసకలింగం అని అంటే ఏంటంటే పశుపక్షాదుల గురించి, పశుపక్షాదులు జడములు వాటి విశేషణాలను తెలిపేదే నపుంసకలింగము
దానికి అమ్మహద్వాచకం అనేటువంటి పేరు కూడా కలదు. పశుపక్షాదులు జడములు మరియు వాటి విశేషణములను తెలిపేది. పశుపక్షాదులు అనే పశువులు పక్షులు, జడములు అని అంటే చలనము లేనటువంటివి, ప్రాణము లేనటువంటి అనద్దు, చలనము లేనటువంటి వాటి గురించి, వాటి యొక్క విశేషణాలకు సంబంధించినటువంటి వాటిని ఏమంటాము అని అంటే అమ్మహద్వాచకము లేదా నపుంసకలింగం అని అంటాం. ఈ లింగములకు సంబంధించి ఇప్పుడు ఒక రాజు గుణవంతుడు అన్నాను, ఒక ఉదాహరణ. రాజు గుణవంతుడు, ఈ రాజు గుణవంతుడు అని అంటే రాజు అనేది మహద్వాచకము, గుణవంతుడు అనేటువంటిది పురుషుని యొక్క విశేషణం కాబట్టి ఇది కూడా మహద్వాచకమే. నెక్స్ట్ రాణి సుందరంగా కలదు, అందంగా కలదు అన్నమాట. సుందరంగా అంటే అందంగా కలదు. ఇప్పుడు ఈ రాణి అనేటువంటిది ఏమవుతుందంటే మహతి వాచకం, మహతి ఇంతి గుర్తుపెట్టుకోండి, మహతి. మరి పశుపక్షాదులకు సంబంధించి, జడములకు సంబంధించినటువంటి సమాచారము, వాటి యొక్క విశేషణాలకు సంబంధించినటువంటి వాటిని ఏమంటారంటే నపుంసకలింగము అని అంటాం. మరి వీటికి సంబంధించినటువంటి సమాచారం అనేటువంటిది మరి పుస్తకంలో వివరంగా ఉదాహరణలతో సహా మనకు పుస్తకంలో పొందుపరచడము జరిగింది. మరి ఈ ఈ లింగములకు సంబంధించి, ఈ లింగములకు సంబంధించి మాదిరి ప్రశ్నలు, మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఇప్పుడు మనము చూద్దాం. చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి అనే వాక్యంలోని వాచకాలను గుర్తించండి అని అన్నాడు. చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి, మరి చెట్టు అనేటువంటిది జడము, చెట్టు అనేటువంటిది జడము, కోతులు అనేటువంటిది పశువు. మరి చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి, మీద అంటే అది మనకి వాచకానికి సంబంధించింది కాదు, దుంకుతున్నాయి అనేటువంటిది క్రియ. కాబట్టి ఇక్కడ పశువులు పక్షములు, పశువులు పక్షులు, అదేవిధంగా జడములకు సంబంధించినటువంటి విశేషణాలను తెలిపేటువంటి వాచకాన్ని అమహద్వాచకం అని అంటాము. ఈ అమహద్వాచకానికి ఇంకొక పేరు అమహత్తులు అని కూడా అంటాము. పురుషులకు తెలిపేటువంటిది ఏమో మహత్తులు, మహత్తులు. శీలం తెలిపేటువంటిది ఏమో మహత్తులు. మరి పశుపక్షాదులు జడములకు తెలిపేటువంటిది ఏమో అమహత్తులు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అమహత్తులు. ఈ మహత్తులేమో పురుషులకు సంబంధించి, మరి ఇక్కడ పురుషులు ఎవరు లేరు. మరి కోతి అంటే ఆడకోత మగ కోత అని అట్లా ఆలోచన చేయొద్దు. కోతి కోతే, అది పశువు పశువే, ఓకేనా. నెక్స్ట్ మహతులు అని అంటే స్త్రీలకు సంబంధించి మహాన్ మహత్యర్థక వాచకం అని ఉంటుంది. ఒక వస్తువు లేదా ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి అంటే రెండింటిని అంటే మహత్తులను అదేవిధంగా మహతులను తెలియజేసినట్లయితే అది మహాన్ మహత్యర్థక వాచకం అవుతుంది. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రెండవది. ఇట్లా ప్రశ్న ఇట్లా పడడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రశ్నలు, ఈ మూడే ప్రశ్నలు ఇచ్చారు కదా సార్, మరి ఇంకా ప్రశ్నలు లేవా ప్రాక్టీస్ కొరకు? అంటే ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. 50 నుంచి 100 మధ్యలో మనకు ప్రాక్టీస్ ప్రశ్నలు అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి పుస్తకంలో చదువుకోండి. మరి దానికి సంబంధించిన వివరణ కావాలి అని అంటే మనం ప్లేస్టోర్లోకి వెళ్లాల్సిందే, విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. అందులో మళ్ళీ క్లాసులు వింటే మీకు సంపూర్ణమైనటువంటి ఎనాలిసిస్తో కూడుకున్నటువంటి క్వశ్చన్స్, పేపర్స్ అండ్ అదేవిధంగా టాపిక్ సంబంధించినటువంటి అంశాలు మీకు లభిస్తాయి మిత్రులారా. ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం. వస్తు పక్షి జంతువాచక శబ్దాలను ఏమంటారు అని అన్నాడు. అంటే వస్తు పక్షి జంతువాచక అంటే ఇక్కడ పక్షికి సంబంధించి జంతువులకు సంబంధించినటువంటి వాచక శబ్దాలను ఏమంటారు. పైననేమో ఒక ఉదాహరణ ఇచ్చి ఆ ఉదాహరణకు సంబంధించినటువంటి వాచకాలను గుర్తించమని అన్నాడు పైన. ఇందులో పక్షికి సంబంధించి జంతువులకు సంబంధించి వాచక శబ్దాలను ఏమంటారు అని అంటే మహద్వాచకం ఉంది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇది పురుషులకు సంబంధించింది కాబట్టి ఇక్కడ పక్షులు లేరు, జంతువులు లేరు, కాబట్టి ఒకటో ఆప్షన్ కాదు. రెండో దానికి వెళ్దాం. మహతి, మహతి అంటే ఇంతి, ఇంతి ఇంతి. ఇది స్త్రీలకు సంబంధించి కాబట్టి ఇక్కడ పక్షులు జంతువులు ఉన్నారు కాబట్టి రెండోది కూడా కాదు. నెక్స్ట్ అమహద్వాచకం. అమహద్వాచకం అంటే పశువులు వస్తారు, పక్షులు వస్తారు, జడములు. జడములు అంటే ఒకటే గుర్తుపెట్టుకొని చాలా వరకు ప్రాణం లేనివి అంటారు, దట్ ఈస్ రాంగ్. చలనము లేనటువంటి వాటికి జడములు అని పేరు. ఓకే, కాబట్టి ఇక్కడ పశువులు జంతువులకు సంబంధించినటువంటి సమాచారం అడిగింది కాబట్టి మూడో ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇది ఇట్లా పోవాలండి. ప్రశ్నకు జవాబును గుర్తించేటువంటి సందర్భంలో ఎలిమినేషన్ మెథడ్లో పోతే ఈజీగా మనము క్యాచ్ చేయగలుగుతాం. ఇక ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో చాలా వరకు ఏం చేస్తామనండి, మనకు యాప్లో పొందుపరచడం జరిగింది. ఎనాలసిస్ పేపర్ తీసుకొని ఎనాలసిస్ చేస్తాం. నాలుగు ఆప్షన్స్ తీసుకుంటే నాలుగు ఆప్షన్స్ దాంట్లో మిగతా మూడు ఆప్షన్స్ కూడా దేనికి కరెక్టో కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏం లేదు, అరటి పండు తొక్కదీసి ముందల పెడితే గుడుక్కున మింగినట్టుగానే ఉంటుంది ఇక్కడ మనకు సబ్జెక్ట్. అమృతం తాగినట్టుగా మనకు సులువుగా ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మూడోది చూద్దాం. పురుషవాచకాలైన సర్వనామాలు వాని విశేష గుణాలను తెలుపునది ఏది? అప్పటి నుంచి మొత్తుకుంటున్నాం, పురుషులు అంటే మహద్వాచకం, స్త్రీలు అంటే మహతీవాచకం, పశువులు పక్షులు జడములు అంటే అమహద్వాచకం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి నాలుగు ఇచ్చాడు. మొదటిదేమో మహద్వాచకం అంటే ఇది పురుషులకు సంబంధించిందే కాబట్టి మొదటి ఆప్షనే రైట్ అయిపోయింది. చాలా వరకు ఏమనుకుంటారా, ఫస్ట్ ఆప్షనే రైట్ అవుతుందా అని డౌట్ పడి రెండోదో మూడోదో పెడతారు. సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి మీరు బాగా ప్రాక్టీస్ చేసినారనుకోండి, ప్రాక్టీస్ బిట్స్ బాగా చేసినారనుకోండి, ఇప్పుడు తప్పనిసరిగా ఆన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. లేదు, ఏం చదవలేదు, ఏ పాఠం వినలేదు, ఏమీ లేదు, డైరెక్ట్ వేయరనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒక ఆన్సర్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాంపిటీషన్ అనేటువంటి చాలా ఉన్నదండి. కాబట్టి చాలా పోస్టులు ఏమో తక్కువగా ఉంటాయి, అభ్యర్థులు ఏమో ఎక్కువగా పోటీ పడతారు. కాబట్టి మరి ప్రిపరేషన్లో ఎవరైతే ముందుంటారో వాళ్ళే విజేతలు అవుతారు. ఒక ఇట్లా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతాడు. చూడండి, ఒక లింగములు ఏముంది సార్, మేము చిన్నప్పుడు నేర్చుకున్నదే పుంలింగం శ్రీలింగం నపూసకలింగం గిద్దెలు వదా అని అనుకున్నాం. ప్రశ్న చూడు ఎట్లా అడిగిండు ఇక్కడ, అంటే ఈ టైప్లో అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవి ఇక్కడ మూడింటిని మాత్రమే చెప్పాను. మిగతా ప్రశ్నలన్నీ, ప్రాక్టీస్ ప్రశ్నలన్నీ పుస్తకంలో పొందుపరచాం. దీనికి సంబంధించిన క్లాసెస్ మాత్రము యాప్లో పొందుపరచడం జరిగింది. ఓకే మిత్రులారా.